హ్యాకర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. మే 6న తీర్పు చెప్పనుంది. లికర్ స్కామ్లో కవిత ప్రధాన నిందితురాలని కోర్టుకు వివరించింది ఈడీ. అవినీతి జరిగినట్లు సుప్రీంకోర్టు నామమాత్రంగా అంగీకరించిందని తెలిపింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా తీర్పును మే 6వ తేదీకి రిజర్వ్ చేశారు. లికర్ పాలసీ రూపకల్పనలో కవిత కీ రోల్ పోషించారని తెలిపింది ఈడీ. ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ నుంచి వెళ్లిన 100 కోట్లలో 25 కోట్లను మాగుంట రాఘవ నుంచి వసూలు చేశారని కోర్టుకు వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఫైనల్ అయ్యేందుకు ముందే డ్రాఫ్ట్ కాపీ కవితకు చేరిందని తెలిపింది ఈడీ. మద్యం పాలసీలోని నిబంధనలు కవితకు అనుకూలంగా ఉండేలా రూపొందించారని కోర్టుకు వివరించింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ని కోర్టుకు అందజేసింది ఈడీ. లిక్కర్ పాలసీలో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగానే కవిత ఉద్దేశపూర్వకంగా మొబైల్ డేటా ధ్వంసం చేశారని తెలిపింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత నేరుగా కేజ్రీవాల్తోనే టచ్లో ఉన్నారని కోర్టుకు వివరించింది ఈడీ. సౌత్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్న మాగుంట రాఘవ అప్రూవర్గా మారాక ఆ విషయాలు అంగీకరించారని చెప్పింది. లిక్కర్ పాలసీలో వ్యాపారుల కమిషన్ రేట్లు పెరగడంతో 338 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయంది ఈడీ. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సులో లేకుండానే కమిషన్ 5 నుంచి 12% పెంచారని తెలిపింది. దీంతో హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఇండోస్పిరిట్స్ కంపెనీ 192 కోట్లు లాభం పొందిందన్నారు. ఇండోస్పిరిట్స్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న కవిత వ్యాపారులకు అనుకూలంగా కమిషన్ రేట్లు పెంచేలా చొరవ తీసుకున్నారని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో క్విడో ప్రోకో జరగడంతో రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని కోర్టుకు వివరించింది ఈడీ. కవిత కేజ్రీవాల్ మనీష్ సిసోడియా మధ్య అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్లో చెప్పారని కోర్టుకు తెలిపింది ఈడీ. అరుణ్ పిళ్ళై ద్వారానే కవిత మద్యం వ్యాపారంలో భాగస్వామి అయ్యారని చెప్పింది. బుచ్చిబాబును అరెస్ట్ చేయలేదంటూ కవిత తరపు న్యాయవాది వాదనల్లో నిజం లేదని బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసిందని కోర్టుకు తెలిపింది. కవిత ఫోన్లోని సమాచారాన్ని ఎందుకు డిలీట్ చేశారో విచారణలో ఇప్పటి వరకు చెప్పలేదంది ఈడీ. కవిత బెయిల్ పిటిషన్పై పలు సీరియస్ ఆరోపణలు చేసింది ఈడీ. దీంతో రీజాయిండర్ను రాతపూర్వకంగా ఇస్తామని కవిత తరపు న్యాయవాది చెప్పారు. దీంతో కవిత బెయిల్పై తీర్పును మే 6కు రిజర్వ్ చేసింది కోర్టు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కరీంనగర్ సీటు వెలిచాల రాజేందర్రావు, ఖమ్మంకు రామ సహాయం రఘురామరెడ్డిల పేర్లు ఖరారు చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ సీటు మహమ్మద్ వలీఫుల్లా సమీర్కిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ స్థానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్రావు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కరీంనగర్ సీటు వెలిచాల రాజేందర్రావు, ఖమ్మంకు రామసహాయం రఘురామరెడ్డిల పేర్లు ఖరారు చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ సీటు మహమ్మద్ వలీఫుల్లా సమీర్కిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ స్థానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్రావు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కరీంనగర్ సీటు వెలిచాల రాజేందర్రావు, ఖమ్మంకు రామసహాయం రఘురామరెడ్డి పేర్లు ఖరారు చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ సీటు మహమ్మద్ వలీఫుల్లా సమీర్కిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ స్థానానికి మంత్రి పొన్నం సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్రావు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కరీంనగర్ సీటు వెలిచాల రాజేందర్రావు, ఖమ్మంకు రామసహాయం రఘురామరెడ్డి పేర్లు ఖరారు చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ సీటు మహమ్మద్ వలీఫుల్లా సమీర్కిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ స్థానానికి మంత్రి పొన్నం సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్రావు. డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో ఫోన్లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజు, మిగిలిన ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్, ఏంటి వాళ్ళ డీటెయిల్స్? థ్యాంక్ యూ సౌజన్య. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కొద్దిసేపటి క్రితం ఏఐసిసి ప్రకటించింది. చాలా రోజుల తర్వాత ఈ అభ్యర్థులను ఖరారు చేయాల్సి వచ్చింది. దశల వారీగా ఆయా నియోజకవర్గాల పార్లమెంటు పరిధిలో సర్వేలు నిర్వహించింది. ప్రధానంగా ఖమ్మం సీటు కోసం హేమాహేమిలు పోటీ పడ్డారు. 3 కీలకమైన మంత్రులు ఆడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం గా ఉన్న భట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ 3 మంత్రులు చాలా సీరియస్ గా టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేశారు.
ఖమ్మం టికెట్ తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని కూడా ఏఐసిసి స్థాయిలో లాబింగ్ చేశారు. ఏఐసిసి పెద్దలను కలిశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేని కలిసి మొరపెట్టుకున్నారు. మొన్న 2 రోజుల క్రితం కూడా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా వాళ్ళతోని బెంగళూరుకు పిలిచి మాట్లాడారు. దానికి డీకే శివకుమార్ నేతృత్వం వహించారు. కానీ ఏఐసిసి మాత్రం ఆ కుటుంబ సభ్యులు కాకుండా మరొకరికి టికెట్ కేటాయించింది. రామసాయం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నేత, మాజీ ఎంపీ, ఆయన కుమారుడు రఘురామరెడ్డికి ఖమ్మం లోక్సభ టికెట్ ను కేటాయించింది. రఘురామరెడ్డి పొంగిలేటి శ్రీనివాస రెడ్డికి వియంకుడు కూడా కావడం ఇక్కడ విశేషం అని చెప్పాలి. రఘురామరెడ్డి నిన్ననే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసిసికి సంబంధించిన నేతలు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా డైరెక్షన్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి అక్కడ ప్రవీణ్ రెడ్డి, వెల్జాల రాజేందర్ రావు చాలా సీరియస్ గా వాళ్ళిద్దరు మొదటి నుంచి వెళ్ళి కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్ గా ట్రై చేశారు. కానీ వెల్జాల రాజేందర్ రావుకు ఇవాళ ఏఐసిసి పెండింగ్ సీట్లలో ఆయనకు కూడా ఎంపీ సీటు కేటాయించారు. నిన్న రాజేందర్ రావు నిన్న కరీంనగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయన కూడా ఆయన నామినేషన్ వేసే సమయంలో అక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు సపోర్ట్ గా నిలిచి నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట వెళ్ళి నామినేషన్ సమయంలో హాజరయ్యారు. అంటే ఆయన కూడా డైరెక్షన్స్ ఉన్నాయి, వేసుకోమని, నామినేషన్ వేసుకోమని డైరెక్షన్ కూడా ఏఐసీసీ ఇచ్చినట్లు ఉంది. అందులో భాగంగానే ఆయన కూడా నామినేషన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ సంబంధించి చాలా మంది నేతల పేర్లు మొదటి నుంచి వినపడ్డా చాలా మంది, కొంతమంది పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు, మరికొంతమంది అక్కడ సర్వేలో వాళ్ళ పేర్లు బలంగా లేకపోవడం వల్ల వాళ్ళను పక్కన పెట్టింది. హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న సమిరి ఉల్లాకు హైదరాబాద్ ఎంపీ టికెట్ ను ఏఐసిసి కేటాయించింది. మొత్తం ఈ 3 పెండింగ్ స్థానాలు గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి పెండింగ్ స్థానాలు ఎంపిక విషయంలో ఏఐసిసి కూడా చాలా సవాలుగా తీసుకుంది. పార్లమెంట్ స్థానాలకు ఎవరిని పెడితే బలంగా ఉంటుందనే ఉద్దేశంతోని చాలా సర్వేలు నిర్వహించారు, ఫ్లాష్ సర్వే నిర్వహించారు. అనంతరం ఎటకేలకు అందరినీ బుజ్జగించి ఈ టికెట్లు కేటాయించినట్టు తెలిసింది. ప్రధానంగా ఖమ్మం సీటు చాలా ఏఐసిసికి కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఒక పీఠముడిగా ఉండేది. అక్కడ ఎవరికి కేటాయించినా మిగిలిన 2 మంత్రులు సహకరిస్తారా సహకరించారా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగింది. సో 3 ఎవరికి ఇవ్వకుండా 4 వ్యక్తి పేరును తెర మీద తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. సౌజన్య, రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ లా తాము అబద్దాలు చెప్పేటోళ్లం కాదన్నారు. ప్రాజెక్టులపై మాట్లాడేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు మంత్రులు. కేసీఆర్ కు దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేం కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో కాళేశ్వరం దగ్గరే చర్చకు సిద్ధమన్నారు. తమ కళ్ళలోకి చూసే ధైర్యం లేక కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడన్నారు. మోదీ, కేసీఆర్ తోడు దొంగలన్న సీఎం, బీజేపీ, బీఆర్ఎస్ నాణ్యానికి బొమ్మ బొరుస అన్నారు. వరంగల్ జనజాతర సభలో పాల్గొన్నారు రేవంత్. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్పోర్టు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండట. దద్దమ్మా, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం బోధం. దేశంలో కాంగ్రెస్ రాబోతుందని, మోదీకి భయం పట్టుకుందని విమర్శించారు మంత్రులు. మోదీ పాలనలో పుడితే పన్ను, చస్తే పన్ను వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్ ఒకటేనన్నారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు మోదీ పంచిపెట్టారని ఆరోపించారు. ఇంకా దోచుకునేందుకే 3 గెలిపించమంటున్నారని విమర్శించారు మంత్రులు. 2 మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్న ఉద్యోగ సంకల్పనని మర్చిపోయి బీజేపీ వారు మరొకసారి ఈరోజు రాజకీయంలో కేవలం గెలిపే ప్రాధాన్యంగా ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న వైనాన్ని
యువమిత్రులందరూ కూడా గమనించాలి. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, కనీసం ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు. కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కాలం నుంచి ఈనాటి వరకు తెచ్చిన సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నీ దోస్తులు అదానీ అంబానీలకు దోచిపెట్టి కంపెనీలను వాళ్లకు దోషించిన చరిత్ర నీది. ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా, భయపెట్టినా బెదిరించినా, ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అహర్నిశలు కష్టపడి వాళ్ళ భుజాల మీద పార్టీని మోసి గెలిపించిన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ సికింద్రాబాద్ ఎంపీ సీటు మోదీకి తాకట్టు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మారావు పరువు తీసేందుకే ఆయన్ను పోటీలో పెట్టారన్నారు. జంట నగరంలో మెట్రో రైలు రావడానికి కాంగ్రెసే కారణమన్నారు. బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ గెలవాలన్నారు. సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం. పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. పజ్జనకి ఏ ఓటేసినా పజ్జనకు రాదది, ఓటు జీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పజ్జనని గెలిపియనికే కాదు, పరిపతున్న పజ్జన ఇచ్చదీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. షెడ్డుకు పోయిన కారు మళ్లీ తిరిగి రాదన్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు కోమటిరెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కేసీఆర్ కుమ్మకై నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ లో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రులు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. విపక్షాల సవాలుకు ప్రతి సవాలు విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ పోరుబాటు పట్టారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అబద్దాలు చెప్తోందంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. రైతుల్ని కలిసి వారితో మాట్లాడారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు దద్దమ్మల్ల నాగార్జున సాగర్ను కేఆర్ఎంపీకి అప్పగించారని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని చెప్పారు. సమస్యలపై ప్రశ్నిస్తే జైల్లో పెడతామంటున్నారని అన్నారు. మీ జైళ్లకు తోకమట్టకు భయపడేది లేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచొల్ల కృష్ణారెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లాడుతా ఉంది. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అన్ని అబద్ధాలు చెప్తూ, శ్వేతపత్రాలు విడుదల చేసి, బోగస్ మాటలు చెప్తూ, ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి, 6 హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా టూర్ లో భాగంగా రైతులను కలిశారు కేసీఆర్. ఆర్జాలబాయి దగ్గర బస్సును ఆపి రైతులతో మాట్లాడారు. మళ్లీ పోరాటం చేసి నీళ్లు కరెంటు తెచ్చుకుందామని, పోరాటానికి సిద్ధంగా ఉండాలని రైతులకు చెప్పారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో బస్సు యాత్ర ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి యాత్ర మొదలు పెట్టారు. 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు కేసీఆర్. ప్రధాని మోదీకి మేలు చేసేందుకే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చాలా చోట్ల డమ్మి అభ్యర్థులను పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టు అన్యాయమంటే రేవంత్ మాత్రం ఎమ్మెల్సీ కవిత అరెస్టు కరెక్ట్ అంటున్నారని విమర్శించారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎల్ఆర్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు కేటీఆర్. ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పైతుంది, కానీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే మన తప్పైతుంది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2 మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది,
పదేళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుచుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు కల్పించారు. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? మన మల్కాజ్ గిరికి మన తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే రిజైన్ చేసి ఎన్నికలకు దూరంగా ఉంటానన్నారు. మీరు మాట నిలబెట్టుకుంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు హరీష్. నేను సిద్ధం, నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26 నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా. ఆగస్టు 15 లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తాని, 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా తగ్గిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులే ఆ పార్టీకి మైనస్ గా మారారని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు తలసాని. కేసీఆర్ పంట పొలాల పర్యటన ప్రజల్లో ఆలోచనలు తెచ్చాయని చెప్పారు తలసాని. కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. కులగణన అంటే బీజేపీకి భయం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. మోదీ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి అభివృద్దిపై మాట్లాడాలని సూచించారు. 10 ఏళ్లలో దేశం తిరోగమనంలో పయనించిందన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశాభివృద్ధికి నమూనా పత్రమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. దళిత గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కర్ణాటక, కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. మోదీ ఎన్ని కుట్రలు చేసినా ఇండియా కూటమి అధికారంలో రావడం ఖాయమన్నారు. This with 400 or 500 what he says. Fortunately, he never said 600 because our strength is only 543. So, luckily he did not say isk bar, chasso par, he never said. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. సామాజిక ఆర్థిక సర్వేపై ప్రధాని మోదీకి అవగాహన లేదన్నారు. దేశంలో ఎంతో మంది ప్రజలకు అన్యాయం జరిగిందో తెలుసుకునేందుకు సర్వే చేస్తామన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. బీజేపీ నేతలు కులగణనకు ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నారు. మోదీజీనే 10 సాల్ దేశ్ కో కహా కి మై ఓబీసీ హూ, జైసే హీ మైనే ఎక్స్రే కి బాత్ కి, జాతి జనగణనా కి బాత్ కి, నరేంద్ర మోదీ కహతే హై జాతి నహీ, జాత్ నహీ హై తో ఆప్ ఓబీసీ కైసే, ఫిర్ ఆప్కో ఉస్ టైమ్ కహనా థా మేరీ తో కోయి జాతి నహీ హై. అగర్ ఆప్ యే బాత్ మాన్తే హో కి హిందుస్తాన్ మే సిర్ఫ్ దో జాత్ హై, అమీర్ ఔర్ గరీబ్, తో మై ఆప్సే కహతా హూ, ఔర్ అమీరో కి లిస్ట్ నికాలియే, ఉస్మే ఆప్కో ఏక్ దళిత్, ఏక్ ఆదివాసీ, ఏక్ పిఛడా నహీ మిలేగా. బీజేపీ నేతలకు దేశాభివృద్ధి గురించి మాట్లాడే ధైర్యం లేదన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోదీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే 10 ఏళ్లలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై చర్చకు రావాలన్నారు ప్రియాంక. The situation in the country is that institutions that protect you are being weakened, democracy is being weakened, corruption is being made systemic, it's being institutionalized, and worst of all, the Prime Minister feels that he can get away with anything and there is no answerability to the public. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. That's all for now.